సర్జరీ లేకుండా క్లినిక్ అందిస్తున్న చికిత్స నమస్కారం విజయ్ గారు చాలా వరకు అందరు కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి అనుకుంటారు కానీ మనుషులం కదా ఎక్కడో ఒక చోట చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటాం ఆ మిస్టేక్ మనకి తెలిసి చేస్తే మిస్టేక్ కానీ కొన్ని కొన్ని సార్లు మనం మిస్టేక్ చేయకున్నా కూడా ఆ నింద మన మీద పడుతూ ఉంటుంది అలాంటి సిచ్యువేషన్ ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అంటారు జనరల్గా అలాంటి వాళ్ళు కూడా మనకి ఎదురవుతూ ఉంటారు ప్లస్ ఇంకొకటి వాళ్ళతో మనం క్లారిఫై చేసుకోగలగాలి ఒకటి ఎందుకు ఈ నింద నా మీద పడింది ఏదన్నా జరిగిందా అంటే ఇప్పుడు కృష్ణుడు కూడా నిందలు పాలయ్యాడు అవునా సమంతకమణిని ఎత్తుకుపోయాడు అని చెప్పి సరే అట్లాంటి సందర్భాలు పెద్ద పెద్ద వాళ్ళకి మహానుభావులకి రోజువారీ దినచర్యలో ఎక్కడో ఒకచోట మనకు కూడా అది తప్పని పరిస్థితి అవునా సో బ్లేమ్కి గురి కాబట్టం మనం చేయని తప్పుకి మనల్ని బ్లేమ్ చేయటం మన మీద నింద వేయటం అనేది అది ఒక్కొక్కసారి ఏంటంటే మనం కూడా ఆ సెంటెన్స్ని ఒకసారి చెక్ చేసుకోవాలి అంటే మనం జనరల్గా ఏమంటాం తప్పు చేయకుండా ప్రతిసారి నా మీద నింద వేస్తున్నాం అంటాం సో ఆ ప్రతిసారి లేదా ప్రతిదానికి నా మీద నింద వేస్తున్నాం అన్నప్పుడు అసలు వాళ్ళు ప్రతిదానికి ప్రతిసారి వేస్తున్నారా లేదా మనమే ఒక్కొక్కసారి వాళ్ళు ఏదన్నా చెప్పబోయినా అట్లా తీసుకుంటున్నావా కరెక్షన్ ఏదన్నా ఉన్నప్పుడు కూడా నిందలాగా ఫీల్ అవుతున్నావా అనేది ఒకటి చెక్ చేసుకుని ఆ తర్వాత దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే ప్రతిసారి ప్రతిదానికి చేయటం లేదు కొన్నిసార్లు మాత్రమే అన్నప్పుడు మనకు ఆ రిలీఫ్ అనేది ఉంటుంది అర్థమైందా ఇంకొకటి జనరల్గా ఏమవుతుందంటే మన వైపు నుంచి ఏదన్నా మనం అవకాశం ఇస్తున్నామా అనే ఇంట్రాస్పెక్షన్ ఒకసారి చేసుకోగలిగి ఆ తర్వాత దానికి ఒక ఆన్సర్ కానీ ఏదన్నా దొరికినప్పుడు ఎందుకు ఇట్లా ప్రతిసారి లేదా ఎక్కువ మట్టుకు నా మీద నిందలు ఎందుకు పడుతున్నాయి అంటే ఎక్కడన్నా మనం చేంజ్ చేయాల్సిన బిహేవియర్ ఏదన్నా ఉందా అనేది ఒకసారి మనల్ని మనం ఎనలైజ్ చేసుకుని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది దానికి ఆన్సర్స్ మనకి తెలిసిన తర్వాత అవతల వ్యక్తులకి అది అలవాటు కింద మారింది అవతల వ్యక్తులు మనల్ని గ్రాంటెడ్గా చులకనగా లేకపోతే దే ఆర్ టేకింగ్ అస్ ఫర్ గ్రాంటెడ్ అన్నప్పుడు వాళ్లతో ఎంతవరకు ఉండాలో బౌండరీస్ అనేవి మనం సెట్ చేసుకోగలగాలి అర్థమైందా ప్రతిసారి నింద పడాల్సిన అవసరం మనకు లేదు ఏది ఆల్రెడీ నింద వేస్తానికి మనం ఏదన్నా అవకాశం ఇస్తున్నామా మన వైపు కరెక్షన్స్ ఉన్నాయా చెక్ చేసుకున్న తర్వాత అర్థమైందా ఫస్ట్ ఎప్పుడు మనం అవతల వ్యక్తుల్ని మార్చలేం కాబట్టి ముందు మన దగ్గర ఏమన్నా మార్పుకి ఆస్కారం ఉందా అనేది ఫస్ట్ చూసుకోగలగాలి తర్వాత బౌండరీస్ సెట్ చేయగలగాలి బౌండరీస్ సెట్ చేసినప్పుడు మనం వాళ్ళకి ఏమి అర్థం చేపిస్తామంటే నువ్వు ఇది దాటి క్రాస్ చేసి రాలేవు నా టెరిటరీలోకి అనేది వాళ్ళకి క్లియర్గా మనం ఆ బౌండరీస్ సెట్ చేయాలి ఇంకొకటి మన కన్సర్న్స్ వాళ్ళకి చెప్పొచ్చు నువ్వు ఏ ఉద్దేశంతో ఇలా అన్నావో తెలియదు కానీ నేను అది నన్ను బ్లేమ్ చేసినట్టుగా నన్ను నిందించినట్టుగా అనిపిస్తుంది నాకు ఎందుకు మరిది ఏంటి అనేది కన్ఫ్రంట్ చేసుకోగలగాలి వాళ్ళతో ఒకటండి కన్ఫ్రంట్ చేసుకోమన్నాను కదా వాళ్ళని అడగమన్నాను కదా అని చెప్పి అరవటం ఆర్గ్యుమెంటు పోట్లాట పెద్ద పెద్ద డిస్కషన్స్ ఏడుపులు ఇవన్నీ పనిచేయవు నిందకి మనం ఒక బలాన్ని చేకూర్చినట్టు మన నిస్సహాయతని వ్యక్తపరిచినట్టు అవుతుంది మనం ఇవన్నీ చేస్తే కనుక అర్థమైందా కాబట్టి అవతల వ్యక్తిని మనం ఏంటంటే ఒక క్లారిటీ కోసం మనం అడుగుతున్నాం ఏంటి నువ్వు ఇట్లా నిందేసావు మరి నేను ఇది చేయలేదు కాబట్టి ఎందుకు మీరు అడగాల్సి వచ్చింది అసలు ఆ ప్రశ్న దానికి ఏదన్నా కారణం ఉందా అంటే మనం కూడా ఏం చేస్తున్నాం వాళ్ళని ప్రోబ్జెట్ల క్లారిటీ తెలుసుకుంటున్నాం అది చేయగలగాలి ఆ తర్వాత ఎప్పుడైనా సరే మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనం నిలబెట్టుకోగలగాలి అందుకని నింద వేస్తున్నారు కదా అని చెప్పి కుంగిపోవటం లేకపోతే డిప్రెషన్స్లోకి వెళ్ళిపోవటం లేకపోతే ఆందోళన చెందటం యాంగ్షియస్గా ఫీల్ అవటం ఇవేం అవసరంలా నీకు గనక నీ వైపు నుంచి ఏ తప్పు చేయకుండానే అవతల వ్యక్తులు మనల్ని నిందలపాలు చేస్తున్నారు కొన్ని సందర్భాల్లో అన్నప్పుడు ఒకటి మనం ఎంతవరకు ఉండాలి అలాంటి వ్యక్తులతో వాళ్ళతో సాన్నిహిత్యం సాంగత్యం ఎంతవరకు మనం ఉంచి ఎక్కడి నుంచి కట్ చేయాలి మరీ టాక్సిక్గా అనిపించి మీకు అసలు అవత వాళ్ళ వల్ల మీకు మనశ్శాంతి కోల్పోతున్నారు మీ తప్పేమి లేదని మీకు జెన్యున్గా అనిపిస్తే అలాంటి వ్యక్తుల నుంచి మీరు దూరంగా జరిగిపోవటం కూడా తప్పులేదు అంటే వాళ్ళని మీ లిస్ట్లోంచి పక్కకు పెట్టేయచ్చు పెద్ద తప్పేం కాదు అది సో ఎందుకంటే రిలేషన్షిప్లో కంపాటబిలిటీ లేనప్పుడు అది ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు సో పక్కకు పెట్టేసి వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాం కొన్ని కొన్ని మనం తెంచుకోలేము అంటే ఇప్పుడు బయట వ్యక్తులు ఎవరో పరిచయం అయిన వాళ్ళో లేకపోతే నువ్వు ఫ్రెండ్ అనుకున్నాళ్ళో అయితే ఒక రకం చుట్టాలు ఫ్యామిలీ మెంబర్స్ మన క్లోజ్ సర్కిల్స్ యొక్క ఆ ప్రాక్సిమిటీని బట్టి నువ్వు వాళ్ళతో ఎంతవరకు హాయ్ బాయ్ ఉండొచ్చు అండ్ అలాగే మీరు అన్నారు మనకి క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు లేదంటే మనకి క్లోజ్ అయిన వాళ్ళు కావచ్చు ఇలాంటిది చేస్తే ఆ మూమెంట్ ఇంకా వేరే లెవెల్ ఉంటుంది సో మరి ఈ మూమెంట్ని ఎస్పెషల్గా మనం ఎలా హ్యాండిల్ చేయొచ్చు అంటారు పాజ్ సో చేసిన వెంటనే మనకు అనిపించిన ఎమోషన్ని వెళ్ళకక్కే అక్కర్లేదు ఎప్పుడైతే ఆ పాజ్ తీసుకుని నాలుగు డీప్ బ్రెత్స్ తీసుకుంటామో ఒక టెక్నిక్ ఎప్పుడు చెప్తాను నేను మనకు ఓవర్వెల్మింగ్గా ఎమోషన్స్ వచ్చినప్పుడు కానీ ఎవరి మీద అరవాలనిపించినప్పుడు కానీ వెంటనే మనం అదొక రెగ్యులర్ రిచువల్ కింద ప్రాక్టీస్ చేయగలిగితే డీప్ బ్రెత్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అనుకోగలిగి అది ఎక్నాలెడ్జ్ చేయాలి అంటే ఏంటి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అనుకుంటే కాదు నేను నా భావోద్వేగాన్ని నా ఎమోషన్ని కంట్రోల్ చేయటం కోసం ఈ అంకెలు లెక్క పెడుతున్నాను అనేది నీకు నువ్వు చెప్పుకోగలగాలి ఆ క్లారిటీ ఉన్నప్పుడు జనరల్గా అరవము అర్థమైందా పాజ్ అంటాం అన్నమాట అంటే ఒక నిమిషం ఆగలగాలి డీప్ బ్రెత్స్ తీసుకోవాలి ఏం చేద్దాం అనుకుంటున్నాము మన మన పరిస్థితి ఏంటి మనకి ఏ ఎమోషన్నో లేబుల్ చేసి ఎక్నాలేట్ చేయగలగాలి ఇప్పుడు నాకు దుఃఖం వస్తుంది లేకపోతే నాకు పెచ్చ కోపం వస్తుంది దాన్ని ఎక్నాలెట్ చేసి దాన్ని అర్థం చేసుకోవాలి ఎమోషన్స్ రావటం ఎప్పుడూ తప్పు కాదండి అవునా మనల్ని ఒకళ్ళని నింద వేసిన వెంటనే మనకి దుఃఖం అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది దిగులేస్తుంది కోపం వస్తుంది నేను చేయని దానికి ఎందుకు నన్ను అంటున్నారని చెప్పి చాలా చాలా వస్తాయి అవును సో అలాంటప్పుడు అది ఏ ఎమోషన్ అనేది కూడా ప్రతిసారి మనం లేబుల్ చేసుకోవాలి ఓకే నాకు దుఃఖం వస్తుంది అట్లా బాధ వస్తుంది అనేది లేబుల్ చేసుకోగలగాలి లేబుల్ చేసుకుని దానికోసం ఏంటంటే వెంటనే ఉండకుండా పక్కకి వెళ్ళగలిగి దాన్ని ఎంపతైజ్ చేయగలగాలి ఓకే వాళ్ళు టైం ఇద్దాం మనం ఫస్ట్ మనల్ని మనం ఆ ఎమోషన్లో నుంచి బయటకొద్దాం లాంటి ఒక పాజ్ తీసుకుని దాని గురించి ఆలోచించిన తర్వాత మనం వాళ్ళని కన్ఫరంట్ చేయొచ్చు సో ఇంకొకటి ఏదైనా రిలేషన్షిప్స్కి వాల్యూ ఇచ్చి వాళ్ళు ఉండాలా అక్కర్లేదా ఎంతలో ఉంచాలి ఎంతవరకు మనకు వాళ్ళతో జీవితంలో వాళ్ళతో మనం కలిసి ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి దాన్ని బట్టి డీల్ చేయాలి అంటే ఇప్పుడు ఉద్యోగంలోనో బాసో ఏదో అంటే మనం ఎక్కువ ఓర్చుకుంటాం అదే ఇంట్లో వాళ్ళు అంటే తక్కువ ఓర్చుకుంటాం ఎందుకంటే ఉద్యోగం పోతే మళ్ళీ వస్తుందో రాదో అనే భయం ఉంటుంది అవునా ఇంట్లో వాళ్ళని గ్రాంటెడ్ తీసుకుంటాం సో ఇలాంటివన్నీ కొంచెం ఆ పరిపక్వత మెచ్యూరిటీ లెవెల్స్తో ఏంటంటే ఒక్కసారి ఏదన్నా మాట అంటే వెనక్కి తీసుకోలేమనేది ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి మనమైనా అవతల వ్యక్తులైనా సరే సో దాన్ని డీల్ చేస్తూ నిందని వేసే వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటి వాళ్ళు ఏ పరిస్థితుల్లో అన్నారు అనేది క్లారిఫై చేసుకున్నాక మనం మాట్లాడాలి నీకు అలా అనాలని ఎందుకు అనిపించింది ఏమి నిన్ను అట్లా ఏ రీజన్ నిన్న అట్లా అనిపించింది అనేది మనం క్లారిఫై చేసుకోగలగాలి దాన్ని క్లియర్ చేయగలగాలి అవతల వ్యక్తులు మనకు దగ్గర వాళ్ళు మనతో మనకి వాళ్ళతో రిలేషన్షిప్పు వాళ్ళకి మనతో రిలేషన్షిప్ ఇనేవిటబుల్ ఇది ఒక రోజుతో పోయేది కాదనుకున్నప్పుడు ఇంకొద్దిగా ఎక్కువ సంయమనం పాటించగలగాలి ఎస్పెషలీ భార్యాభర్తలో ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులు వీళ్ళతో మన రిలేషన్షిప్లో అప్స్ అండ్ డౌన్స్ చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి మన మనుషులం కాబట్టి వచ్చినప్పుడు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి ఎలా చేయగలుగుతున్నాం ఎలా పరిష్కరించుకుంటున్నాం ఆ నిందని ఎలా తీసేసుకుంటున్నాం అవతల వ్యక్తికి కూడా అరే మనం అనవసరంగా అన్నామే వాళ్ళని ఒక మాట అని వాళ్ళు మనకి సారీ చెప్పగలిగేలాగా మనమే వాళ్ళకి దాన్ని క్లారిఫై ఇచ్చి ఇలా చేసింది మీరు ఇట్లా అందుకని అన్నప్పుడు వాళ్ళు వెంటనే సారీ చెప్తారు లేదమ్మా మేము అట్లా అనుకోలేదు ఎందుకు అనుకున్నాము అని చెప్పి సో ఏదైనా సరే ఆ బౌండరీస్ సెట్ చేసుకోవటం అవతల వ్యక్తులతో ప్రాపర్గా అడిగి తెలుసుకోవటం అవసరం లేదు వీళ్ళు మరీ ఇదిగా ఉన్నారు అనిపిస్తే కనుక దూరం పెట్టేయటం అట్లాగే మన బాధని మనం ఆ దుఃఖం బాధ ఎమోషన్స్ వస్తాయన్నాం అవి మన క్లోజ్ వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళతో షేర్ చేసుకుని ఆ బరువు దించుకోవాలి లేకపోతే మనల్ని అది తినేస్తూ ఉంటుంది నన్ను అన్నారు నన్ను అన్నారు అనే ఒక ఫీలింగ్ ఎవరితోన షేర్ చేసుకోగలిగితే షేర్ చేసుకోవచ్చు అలాగే చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్లో ఒకటి మన బిహేవియర్లో అవతల వాళ్ళకి అలాంటివి ఏమన్నా కనిపిస్తున్నాయా మనకు తెలియకుండానే మనం అలాంటి మెసేజ్ ఏమన్నా ఇస్తున్నావా అనేది కూడా చెక్ చేసుకోగలగాలి సో మరి మీరు అన్నారు ఇలా చాలామంది కూడా ఎమోషన్ కంట్రోల్ చేసుకోకుండా చాలా మధ్య గొడవలు జరగడం ఇవన్నీ కూడా అవుతున్నాయి వాళ్ళు మిమ్మల్ని సంప్రదించాలి అంటే ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు రిలేషన్షిప్లో కానీ స్టూడెంట్స్ చిల్డ్రన్ పేరెంటింగ్ ఏ విషయాల్లో ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ ప్లస్ డీటెయిల్స్ అన్ని వివరంగా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్